हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल ओपन 10th मैथ्स तेलुगु मीडियम करणलु. इकड़े क्वेश्चन ने एला सॉल्व चेयालो चूद्दाम. सूक्ष्मीकरिंचुमु 2√50 इंटू 3√32 इंटू 4√18 दीन्नी सूक्ष्मीकरिंचंडी अनि इच्चारु. जाग्रत्तगा चूडंडी दीन्नी एला सॉल्व चेस्तुन्नामु. 2√50 इंटू 3√32 इंटू 4√18 दानि मनं 2√2 अंडर रूट 15 ఏ విధంగా రాస్తున్నాం అంటే 50ని 2 ఇంటూ 25 2 ఇంటూ 25 ఈజ్ ఈక్వల్స్ టు 50 కదా. 50ని మనం ముందుగా 2 ఇంటూ 25 అని రాస్తున్నాం. ఇది ఇంతవరకు. నెక్స్ట్ 3√32 ఇంటూ 3 అలాగే రాసాం. అండర్ రూట్ 32ని ఏమని రాస్తున్నాం, 2 ఇంటూ 16. 2 16 32 కదా, కాబట్టి 32ని ఏమని రాస్తున్నాం, 2 ఇంటూ 16. నెక్స్ట్ వచ్చేసి 4√18 4 అండర్ రూట్ 18 ఏమని రాస్తున్నాను, 2 ఇంటూ 9. 2 9s are 18. ఇక్కడ నేను 2 ఎందుకు తీసుకున్నానంటే అన్నిటికన్నా చిన్న నెంబర్. ఒకవేళ మనం తీసుకున్న అన్ని నెంబర్స్ కూడా చిన్న నెంబర్ నుంచి చూసుకుంటే మనకి సమ్ చేయడం ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి నేను ఫస్ట్ 2 తీసుకున్నా. నెక్స్ట్ స్టెప్ చూడండి, 2 అండర్ రూట్ 2. ఫస్ట్ మనం రాసిన 2ని యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసేసాను. తర్వాత 25 ఉంది కదా, 25ని 5 ఇంటూ 5 రాస్తున్నాను. 5 5s are 25, కాబట్టి 25ని 5 ఇంటూ 5గా రాశాను. తర్వాత ఇంటూ 3 అలాగే రాశాను, అండర్ రూట్. ఇక్కడ ఉన్న 2ని కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే రాశాను. నెక్స్ట్ వచ్చేసి 16 ఉంది. 16ని మనం ఏమని రాయొచ్చు, 4 ఇంటూ 4. 4 4s are 16 అన్నమాట. 4 ఇంటూ 4 4 4s are 16. నెక్స్ట్ ఇంటూ 4 అదేవిధంగా రాశాను, అండర్ రూట్. 2 ఇంటూ 9 కదా, 2 ఇంటూ 9లో 2ని యాజ్ ఇట్ ఈస్ అలాగే రాశాను. 9ని నేను 3 ఇంటూ 3 అని రాశాను. 9ని 3 ఇంటూ 3 అంటే 3 3s are 9. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి 2 ఇంటూ బ్రాకెట్స్ పెట్టుకొని నేను రూట్ని సపరేట్ సపరేట్గా రాశాను. అంటే 2కి సపరేట్గా 5కి సపరేట్గా రాశాను. ఇక్కడ చూడండి, 2 ఇంటూ √2 ఇంటూ అండర్ రూట్ 5 స్క్వేర్. 5 ఇంటూ 5 అంటే 5 స్క్వేర్ అని రాయొచ్చు కదా, కాబట్టి అండర్ రూట్ 5 స్క్వేర్. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఇంటూ 3 సేమ్ ఇక్కడ కూడా విడివిడిగా రాసుకున్నాను అనమాట. రూట్ని 2కి సపరేట్గా అండ్ 4స్కి సపరేట్గా రాసుకున్నాను. రాసుకున్నప్పుడు ఏమవుతుంది, √2 ఇంటూ √4 స్క్వేర్ అండర్ రూట్ 4 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే విడివిడిగా రాసుకున్నాను, √2 ఇంటూ అండర్ రూట్ 3 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి తర్వాత వచ్చేదేంటి, 2 ఇంటూ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఓన్లీ 5 ఉంటుంది. కాబట్టి 2 ఇంటూ 5 √2 ప్లస్ ఇంటూ 3 ఇంటూ 4 √2 ఇంటూ 4 ఇంటూ 3 √2. ఓకేనా. నెక్స్ట్ 2 5s are 10. 10 √2 ఇంటూ 3 4s are 12. 12 √2 ఇంటూ 4 3s are 12. 12 √2. అన్ని మల్టిప్లికేషన్స్ అన్నీ ఇంటూయే ఉన్నాయి కదా, కాబట్టి అన్నింటినీ గుణకారం చేసేస్తున్నాం అన్నమాట. 10 ఇంటూ 12 ఇంటూ 12 చేస్తే మనకి 1440 వస్తుంది. ఇంటూ √2 ఇంటూ √2 ఇంటూ √2 అనమాట. √2 ఇంటూ √2 అంటే √2 స్క్వేర్ అని రాయొచ్చు కదా. √2 స్క్వేర్ అని రాసినప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇలా 2 వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా 1 టైమ్ 2 అని రాసుకుంటాం అనమాట. కాబట్టి ఈ రెండింటికి బదులు నేను ఇక్కడ 2 అని రాశాను. 1440 × 2 × √2. ఇప్పుడు 1440 × 2 అంటే మనకి 2 0s are 0, 2 4s are 8, 2 4s are 8, 2 1s are 2. కాబట్టి 2880 √2. 2880 √2 ఇది ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.